చీరాలలో దళిత యువకుడిపై దాడి ఘటనలో కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. అందుకు సంబంధించిన ఓ వీడియోను బయట పెట్టారు. జగన్ పై అభిమానంతో ఓట్లేసి గెలిపిస్తే ఇప్పుడు ఇలా మనుషుల ప్రాణాలు తీస్తారా అంటూ నిలదీస్తున్నారు. మరోవైపు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎంపీ హర్షకుమార్ ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లా చీరాలలో మాస్కు పెట్టుకోనందుకు కిరణ్ను పోలీసులు కొట్టి చంపిన ఘటన అందరినీ కలచివేస్తోంది. అయితే ఈ కేసులో ఇప్పుడు కొత్త కోణాలు బయటపడుతున్నాయి. కిరణ్ను పోలీసులే కొట్టి చంపారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించి పోలీసులతో వాగ్వాదం జరిగిన వీడియోను సాక్ష్యంగా చూపిస్తున్నారు. కిరణ్తో పాటు ఉన్న స్నేహితుడు సైని చివరిగా కాల్ చేసినప్పుడే పోలీసులు కొట్టి చంపేస్తున్నారని చెప్పాడని బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అప్పటినుంచి ఆ సైనితో కూడా మాట్లాడనివ్వలేదని, ఏ పోలీస్ స్టేషన్లో ఉంచారో కూడా చెప్పడం లేదని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ రోజు మార్నింగ్ కిరణ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వచ్చి తీసుకెళ్లారు బైక్ మీద. వాళ్ళు కొత్తపేట అనే ప్రదేశంలో బైక్ మీద వస్తుండగా ఈ ఇన్సిడెంట్ జరిగిందండి. పోలీసులు మాస్క్ లేదని, మా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది ఎలా జరిగిందో, ఎలా మాట్లాడారో, మాస్క్ లేదన్న ఒక్క నెపంతో వాళ్ళు అక్కడ బండి ఆపేశారు, బండి తీసేసుకున్నారు. వీళ్ళు ఏం మాట్లాడారు ఏంటి అన్నది జస్ట్ మా దగ్గర కొన్ని సెకండ్లు మాత్రమే ఉంది. ఎప్పుడైతే పోలీసులు యాక్షన్ లోకి వచ్చారో వీడియో కట్ చేసేసారండి. మాకు ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. అయితే ఈ ఇన్సిడెంట్ జరిగి కొట్టి 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 చంపారు, తల మీద బాగా కొట్టి చంపారు అన్న విషయం మా కిరణ్ అన్నతో సహచరుడు అంటే వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు కదా పక్కన అబ్బాయి, ఇంటికి ఇన్ఫార్మ్ చేయడానికి ఫోన్ కాల్ చేశారు. ఆ రికార్డింగ్ మా దగ్గర ఉంది. ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే నెత్తి మీద తన్నేసి బాగా పోలీసులు కొట్టేశారు కాబట్టి మీ అన్నయ్య చచ్చిపోయేటట్టున్నాడు, చచ్చాడో బతికాడో కూడా నాకు తెలీదు, రండ్రా ఫాస్ట్ గా మీ నాన్నకి ఫోన్ చేయి అన్న మాటలు ఆ అబ్బాయి చెప్పారు. మొత్తం తలకొచ్చేసి తీసుకెళ్ళిపోయారు, చచ్చిపోతాడు లేదో బతికి లేదు తెలీదు. అది తెలీదు, మీ నాన్న ఫోన్ చేసి చెప్పు, చచ్చిపోతాడు చచ్చిపోతాడు నిజంగా, నువ్వు వచ్చి మీ నాన్న ఫోన్ చేసి నాన్నకా తొందరగా. పోలీసుల కారణంగా కిరణ్ చనిపోతే కనీసం మంత్రులు కానీ స్థానిక ఎమ్మెల్యేలు కానీ పరామర్శించడానికి రాలేదని, అలాంటప్పుడు సీఎం జగన్ కు విషయం ఎలా తెలుస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో అలాగే సిబిఐతో విచారణ జరిపిస్తే నిజానిజాలు తెలుస్తాయని డిమాండ్ చేస్తున్నారు. స్థానిక పోలీసులతో విచారణ జరిపిస్తే న్యాయం జరగదంటున్నారు. జగన్ పై అభిమానంతో ఓట్లేసి గెలిపిస్తే ఇప్పుడిలా మనుషుల ప్రాణాలు తీస్తారా అని నిలదీస్తున్నారు. జైల్లో పెట్టేసి ఎక్కడ సాక్ష్యాల ఆధారంతో బయటకు వస్తాడని, కనీసం ఈ డిస్ట్రిక్ట్ కాదు మార్కాపురం, ఈ డిస్ట్రిక్ట్ అంటే ఒంగోలులో కూడా కాదు, ఇక్కడ చీరాల నుంచి ఒంగోలు షిఫ్ట్ చేస్తామన్నారు. ఒంగోలులో కూడా కాకుండా అబ్బాయి మీద రౌడీ షీట్ ఏదో ఓపెన్ చేశారంట మార్కాపురం ప్రిజన్ లోకి తీసుకెళ్ళి. అక్కడ తన్ని అక్కడ కొట్టినప్పుడు పోలీసులు వచ్చి వాళ్ళు మాస్క్ పెట్టుకోలేదని కొట్టేటప్పుడు రెచ్చగొట్టేటట్టు మాట్లాడింది షైని. షైను మాట్లాడాడు, వీడు వెనక్కి వెళ్ళి భయపడతా నాకేం తెలియదు సార్, ఇదిగోండి సార్ మాస్క్ ఉంది అని చూపించాడు. మా దగ్గర ఆ వీడియో కూడా ఉంది. ఈ చుట్టుపక్కల ఎవరినన్నా అడగండి అబ్బాయి ఎంత వినయం, కిరణ్ చనిపోయిన అబ్బాయి అంత వినయం కలిగిన వాడు ఇంకొకళ్ళు ఉండరు. మేము చనిపోయినందుకు మనసు అట్లా చెప్పట్లేదు, మీరు ఆ వీడియో చూసినా మీకు అర్థమైపోతుంది. అంటే నాకు అనేది ఏంటంటే ఇప్పుడు షైని అన్న అబ్బాయి, అబ్బాయిని అసలు ఇప్పుడు దాకా ఎక్కడ ఉన్నాడో కూడా మనకు తెలియదు. మార్కాపురం సబ్ జైల్లో ఉన్నాయి, అంతేగాని ఇప్పుడు దాకా బెయిల్ ఇవ్వలేదు, హాస్పిటల్లో జాయిన్ చేయలేదు. అసలుకి ఒక ప్రాణం పోతే ఇప్పటికీ సీఎం కి సరిగ్గా ఎందుకు రీచ్ అవ్వలేదు అనేది ఇంకో పాయింట్. మీరు మాట్లాడుతున్నారు కదమ్మా, మీరు ఇప్పుడు మీరు ఏం చేయదలుచుకున్నారు, ఇప్పుడు ఇంతవరకు న్యాయం జరిగింది, సిబిఐ ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ గా జరగాలండి ఇక్కడ, లేదంటే హైకోర్టు జడ్జి
సిట్టింగ్ హైకోర్ట్ జడ్జి తో ఫస్ట్ అయితే మీరు తీసుకెళ్లాల్సిన ఫార్మాలిటీస్ ప్రకారం హైకోర్టు జడ్జి మాకు, ఎందుకంటే గవర్నమెంట్ చేతిలోనే పోలీసులు ఉన్నారు కాబట్టి మేము అంత నమ్మదలుచుకోలేదు. మాకు సిబిఐ నుండి ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా జరగాలి. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎంపీ హర్ష కుమార్ ఆ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. మహిళల ఆవేదన విని న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మీరు చేసే న్యాయం ఏంటో నాకేం అర్థం అవ్వట్లేదు. ఆడపిల్లలు ఘోష వినండి, హోమ్ మినిస్టర్ పక్క కాన్స్టెన్స్ ఆవిడ రాలేదు, ఒక్క ఎమ్మెల్యే కూడా రాలేదు. ఆ కార్యకర్త చనిపోతే ముస్తిగా 10 లక్షలు పడేసి ఎస్ఐని కూడా మీరు అరెస్ట్ చేయలేదు. మీరేమనుకుంటారు, ఉద్యమం ఆగిపోతుంది అనుకుంటున్నారేమో, చెప్తున్నాను ఉద్యమాన్ని నేను నడిపిస్తాను, నేను నడిపిస్తాను ఉద్యమాన్ని, ఇక్కడే నడిపిస్తాను. మరోవైపు కిరణ్ మృతికి కారణమైన ఎస్ఐను అరెస్ట్ చేయాలని మాజీ ఎంపీ హర్ష కుమార్ డిమాండ్ చేశారు. అలాగే బాధిత కుటుంబానికి 1 కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నారు, లేదంటే ఇక్కడ్నుంచే ఉద్యమం మొదలు పెడతామని హర్ష కుమార్ హెచ్చరించారు.